ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు ఇలా రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీలో టికెట్ వార్ కంటిన్యూ అవుతోంది. ఏలూరు ఎంపీ టికెట్ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్కి టికెట్ కేటాయించడం పట్ల గోరుముచ్చు గోపాల్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ సీటు తనకే వస్తుందన్న ధీమాతో గోపాల్ యాదవ్ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో టికెట్ని వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. టీడీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం టీడీపీ టికెట్ విషయమై అధిష్టానానికి డెడ్ లైన్ విధించారు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. వారం రోజుల్లోగా అధిష్టానం పునరాలోచన చేసి తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగుతానంటూ ప్రకటించారు. ఇవాళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆయన వారం తర్వాత పాతపట్నం నియోజకవర్గ మరో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తానన్నారు. కలమట అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి, తగ్గేదేలే అంటూ టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు ఆయన. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారో లైవ్లో. ఎంపీ రావు, ఏం చేయబోతోంది కూటమి మరి ఇప్పుడు ఇద్దరి పట్ల, రెండు నియోజకవర్గాల పట్ల? అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎలాంటి అసంతృప్తులు బాగానే వస్తున్నాయి. మొదటి రెండు జాబితాల్లోనూ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తులు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి, చంద్రబాబు పిలిచి మాట్లాడి వారికి సర్ది చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు, మాకే సీటు కావాలని చెప్పేసి ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నిన్న ప్రకటించినటువంటి మూడో విడత అసెంబ్లీ జాబితా, అలాగే ఎంపీ జాబితా నుంచి కూడా అసంతృప్తులు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఏలూరు ఎంపీ టికెట్ని ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి గోపాల్ యాదవ్, ఎన్ఆర్ఐ అయినా గోపాల్ యాదవ్ తనకి ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి ఏలూరు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో కూడా నేను ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో నాకు టికెట్ ఇవ్వకుండా మహేష్ యాదవ్, పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు, ఆయన యనమల రామకృష్ణుడికి అల్లుడు అవుతాడు, ఆయనకు మహేష్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. బీసీలు అంటే ఒక యనమల కుటుంబము, పుట్టా కుటుంబమేనా, నేను ఎన్ఆర్ఐగా ఉండి నన్ను విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టించి కూడా ఇప్పుడు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా నన్ను మోసం చేశారు. నేను నా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాను అంటూ కూడా మరి కాసేపట్లో ఆయన తన స్వగ్రామం కామవరపు కోటంలో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా మరి కాసేపట్లో ప్రకటిస్తానని చెప్పేసి కూడా గోపాల్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎప్పటి నుంచో కూడా కలమట వెంకటరమణ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, ఆయనకే టికెట్ వస్తుందని చెప్పి ఆయన ఎంతో ఆశతో ఉన్నారు. కానీ నిన్న ప్రకటించినటువంటి జాబితాలో మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చారు. కలమట వెంకటరమణకు బదులుగా గోవిందరావుకు టికెట్ ఇవ్వడం మీద వెంకటరమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా పార్టీ అధిష్టానానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. నేనంటే ఏంటో చూపిస్తాను, గతంలో నా తండ్రి కూడా 1978లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర మా ఫ్యామిలీకి ఉంది, అలాంటిది ప్రజల్లో కష్టపడుతున్నటువంటి నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు చెప్పాలి, వారం రోజుల్లోగా టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించుకుని నాకు టికెట్ ఇవ్వాలంటూ కూడా కలమట వెంకటరమణ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక నాకు తనకు టికెట్ ఇవ్వకుండా కనుక ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి కూడా కలమట వెంకటరమణ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అక్కడక్కడ కూడా అసంతృప్తులన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎలాంటి అసంతృప్తులను పిలిచి చంద్రబాబు మాట్లాడతారా, లేదంటే వారికి మళ్ళీ మరొక అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. గతంలో కూడా రెండో జాబితా విడుదల చేసినటువంటి సమయంలో కూడా ఉండి ఎమ్మెల్యే ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కానీ ఇటువంటి కొన్ని చోట్ల అసంతృప్తులు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వారిని బొజ్జగించినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు. కొంతమంది అయితే ఇండిపెండెంట్గా కూడా ఖచ్చితంగా పోటీ చేస్తామంటున్నారు. అలాగే నిన్న ప్రకటించినటువంటి జాబితాలో పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కేటాయించారు. అయితే చలసాని పండు, గతంలో మాజీ ఎమ్మెల్యేగా చేసిన చలసాని పండు, కుమార్తె దేవినేని స్మిత కూడా ఆ టికెట్ని ఆశించారు. చివరి నిమిషం వరకు కూడా మాకు టికెట్ ఇస్తానని చెప్పేసి మాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని చెప్పేసి దేవినేని స్మిత కూడా నిన్న మీడియా సమావేశం పెట్టి తన అసంతృప్తి వెలగక్కినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా టీడీపీ జాబితాలో మొత్తం దాదాపుగా ఒక 4-5 చోట్ల అయితే ఇంకా ఈ అసంతృప్తి జ్వాలలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి. మరి అందరికీ వీరందరికీ కూడా చంద్రబాబు పిలిచి మాట్లాడి నచ్చ చెప్తారా, లేదంటే వారిని అలాగే వదిలేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే టీడీపీ అధిష్టానం ప్రతి జాబితా విడుదల చేసినటువంటి సమయంలో చంద్రబాబు ఒకటే చెప్తున్నారు, మేము సర్వేల ప్రకారం ఇదంతా చేస్తున్నాము, సర్వేల్లో ఎవరైతే గెలుస్తారో వారికి టికెట్లు ఇస్తున్నాము, మిగిలినటువంటి వారికి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయారిటీ ఇస్తామంటున్నారు. కాబట్టి మరి చంద్రబాబు వీరి విషయంలో ఏం చేస్తారనేది కూడా చూడాలి. ఓకే ఎంపీ,